ఎవ్రీవన్ వన్ వెల్కమ్ టు ఆరీస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో సిల్క్ థ్రెడ్ హెడ్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇక నేను పింక్ కలర్ హెడ్ బ్యాండ్ చేయాలనుకుంటున్నాను అందుకని బేస్ కోసం పింక్ కలర్ ఈ విధంగా ప్లాస్టిక్ బేస్ తీసుకోవాలి హెడ్ బ్యాండ్ అనేది సో దానికి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ని ఫిఫ్టీ విధంగా నేను థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటున్నాను థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్ గా చుట్టుకోవాలి సో ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వెడల్పుగా చేసుకుంటూ ఈ ఫిఫ్టీ స్ట్రాండ్స్ ని నీట్ గా హెడ్ బ్యాండ్ మొత్తము ఇదే ప్రాసెస్ లో మొత్తము నీట్ ఫినిషింగ్ తో థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి ఇక్కడ పింక్ కలర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కింద బేస్ కూడా పింక్ కలర్ తీసుకోవాలి లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా కింద కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్ ఉంచి తర్వాత మనం థ్రెడ్ ర్యాపింగ్ అనేది అనేది చేస్తున్నాము వేరే కలర్ చేస్తే లుక్ అంత బాగుండదు ఒకవేళ సేమ్ కలర్ లేనట్లయితే బ్లాక్ కలర్ హెడ్ బ్యాండ్ అనేది తీసుకోవచ్చు బ్లాక్ కలర్ అయితే ఏ కలర్కైనా మ్యాచ్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇదే ప్రాసెస్లో హెడ్ బ్యాండ్ మొత్తం నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ ర్యాపింగ్ చేసేసాను ఇప్పుడు దీనికోసం డిజైన్ వేసుకోవడానికి నేను ఇక్కడ ఐ షేప్ ఫోర్ కే తీసుకున్నాను అలాగే షుగర్ బీట్స్ తీసుకున్నాను ఇంకా ఫైవ్ ఎంఎం వైట్ స్టోన్ అనేది తీసుకున్నాను సో వాటిని ఈ విధంగా పెట్టేసి వైట్ స్టోన్ ఇక్కడ అంటించేసుకొని తర్వాత దాని చుట్టూ కర్వ్ షేప్ లో షుగర్ బీడ్స్ అంటించుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిపైన కర్వ్ షేప్ లోనే మళ్ళీ నేను ఐ షేప్ కుందన్స్ ని వైట్ గ్లాసీ వైట్ తీసుకున్నాను వాటిని కర్వ్ షేప్ లో అంటించుకోవాలి ఇక్కడ నేను ఐ షేప్ కుందన్స్ సెవెన్ అంటించాను ఈ ఫ్లవర్ షేప్ రావడానికి సో ఈ ఫ్లవర్ షేప్ రావడానికి కూడా అన్ని అన్నీ ఒకేలాగా సేమ్గా అనిపిస్తేనే డిజైన్ అనేది బాగుంటుంది ఒక ఫ్లవర్ ఒకలాగా మరొక దాంట్లో ఏటుకుందని సండించామంటే షేప్ అవుట్ అయిపోతుంది సో కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను మరొక ఫ్లవర్ వచ్చేసి ఆపోజిట్ సైడ్న వేసుకుంటున్నాను ఇదే విధంగా ఈ హెడ్ బ్యాండింగ్ మొత్తము నేను ఫైవ్ ఆర్ సిక్స్ ఫ్లవర్స్ సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి దీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా ఏ యాక్సెసరీస్ అయినా జ్యువెలరీ చేసేటప్పుడైనా నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ చుట్టుకోవడం అనేది బాగా రావాలి సో ఫస్ట్ మీరు ఇవి చేయాలనుకుంటే ముందుగా థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా చుట్టుకునేలాగా నేర్చుకోండి తర్వాత డిజైన్స్ అనేవి నేర్చుకోవచ్చు ఎందుకంటే థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా లేకపోతే కుందన్స్ మనం ఎంత బాగా అంటించినా కానీ ఊరికే ఊడిపోతాయి సో కాబట్టి థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్ గా నేర్చుకోవాలి ముందు సో ఇదే ప్రాసెస్ లో ఒకదానికి మరొకటి ఆపోజిట్ సైడ్స్ ఐదు ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను అన్ని రకాల సైజెస్లో లో అన్ని రకాల కలర్ అన్ని కలర్స్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది అలాగే బ్యాంగిల్స్ కూడా అన్ని డిజైన్స్ కస్టమైజేషన్ చేస్తాము రీజనబుల్ ప్రైసెస్లో వీటి ఆర్డర్స్ కోసం లో డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మరెన్నో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో